ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాచులేషన్స్. దేనికి ఇది? లాస్ట్ 20 సినిమాలు. ఓకే 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 ఓకే. ఎలా అనిపించింది నీకు? నీకైతే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సరే ఈ మ్యాటర్ తర్వాత వద్దాం, దానికి దానికి మెల్లగా వద్దాం, అదే అక్కడికి వద్దాం మన సినిమాలకి. నాకు బయట అంటే ఇప్పుడు సంక్రాంతి టైము కమర్షియల్ ఫిల్మ్స్ బాగా ఆడతాయి అని అనుకున్నాం, కానీ అంతగా ఓన్ చేసుకొని అంతగా అంత సెలబ్రేట్ చేసుకుంటారన్నది ఐ థింక్ ఐఎమ్ ష్యూర్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. అన్నీ ఆడిస్తున్నాయి, అన్నీ అన్నీ ఆడిస్తున్నాయి. అండ్ మన వాళ్ళు అసలు సూపర్ అన్న విషయంలో మన ఐ థింక్ మన ఆడియన్స్ తెలుగు సినిమా ఇస్ లక్కీ. యూ హ్యావ్ సీన్ మచ్ మోర్ లాంగర్ కెరియర్ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక తెలియని అన్నిటితోనూ ఒక కంఫర్ట్ వచ్చేసింది కంప్లీట్గా. ఇట్ డజంట్ మ్యాటర్, ఇప్పుడు చెప్పిన ఇట్ డజంట్ మ్యాటర్. నా కంఫర్ట్ లెవెల్ నేను స్ట్రగ్లింగ్ డేస్లో ఎలా ఉందో ఇప్పుడు అదే ఉంది, తేడా ఏమీ లేదు నాది. ఎందుకంటే ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఇది సీరియస్గా తీసుకోలేదు నేను తీసుకొని కూడా. సో ఎక్కువ ఆలోచించేసి నువ్వు కొంచెం ఆలోచిస్తావు డెఫినెట్గా నేను ఆలోచించి కొంచెం ఆలోచించి నేనేంటంటే నాదేంటంటే అలా తీసుకుంటే అంటే టఫ్ అండ్ టేషన్ తీసుకుంటా. నచ్చింది అనిపించింది ఆ తర్వాత మర్చిపోతాను. నో నో యా మీ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా ఎంటర్టైన్మెంట్ అంతే. వై అండ్ వన్స్ ఇన్ వెల్ యూ డూ సంథింగ్ వెరీ యా చేస్తాం. ఆటోగ్రాఫ్ వస్తుంది కానీ వర్కౌట్ అవ్వవు. అది మీరు మీరు దానికి అంత గ్యాప్ ఇస్తున్నారు కదా, మీరు బ్యాక్ టు బ్యాక్ చేశారనుకోండి మళ్ళీ మూడులో ఒక సూపర్ హిట్ ఉంటుంది. కానీ అలా కాదు, మళ్ళీ మీరు ఆ వర్షన్ కావాలి కదా. బట్ నెక్స్ట్ చేస్తాం మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. అది ఉంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఫిల్మ్స్ కూడా ఉంటుంది. ఇది నువ్వు చేస్తావు లేకుండా శ్యామ్ సింగర్ జెర్సీ కానీ. నువ్వేంటి అసలు మొదటి నుంచి నువ్వు మామూలుగా యాక్టర్ అవుదాని వచ్చావా లేకపోతే? లేదన్న అసలు అది స్టోరీ. అసలు యాక్టర్ అంటే మన అందరికీ ఉంటుంది అది అయితే కోరిక చిన్నప్పటి నుంచి, కానీ అవుతామన్న పాసిబిలిటీ కనపడలేదు అంటే ఆ నమ్మకం ఉండదు. సో మనకి జనరల్గా అప్పుడున్న అప్పుడు అవసరం అన్న క్వాలిటీస్ ఏమి మనకి లేవు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా అవమేమని ఫిక్స్ అయిపోయి మనం కూడా అసలు ఆ ప్రయత్నం కూడా మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ మీరు కూడా కదా. అంటే నాది నేను అంటే రిజెక్ట్ టోటల్గా ఏమా ఇదేంట్రా బాబు అని కొంచెం ఒక్కోసారి. అర్హత ఉన్నోడికి వెళ్తుంటే నేను ఫీల్ అయ్యేవాడు కాదు, అర్హత లేని వాళ్ళకి వెళ్తుండే ఒక్కోసారి రోల్స్ వెళ్తుండే. ఇదేంట్రా ఇది బిగినింగ్ లో మీకు చెన్నై హైదరాబాద్ చెన్నై స్టార్ట్ అయింది. కొంతమంది పేర్లు అనవసరం అప్పుడు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు పేర్లు అనవసరం. బట్ వాళ్ళకి వస్తుంటే ఇదేంట పర్లేదు అయితే మన వేరే చిచ్చిచ్చి ఇది కాదు మన ఇంకోటి ఏదో ఉంది అనే అనుకునే తప్ప వెరీ వెరీ పాజిటివ్. నేను ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వలేదు, డిప్రెస్ అవ్వలేదు, నో కంప్లైంట్స్, నో రిగ్రెట్స్, నథింగ్. నాది నేను చేసుకుంటే అంతే నేను. బట్ వన్ థింగ్, వెరీ కాన్ఫిడెంట్. అప్పుడు సిస్టమ్ ఏంటి? ఫోటోలు తీసుకుని ఫోటోలు లేదంటే ఆడిషన్? ఫోటోలు అసలు ఇది కామెడీ సరదాగా టపటపా చెప్పేస్తాను. ఏదో సినిమా రాంగోపురం సినిమాకి ఏదో ఆడిషన్ జరుగుతుంటే చిన్న పేపర్ చుట్టి తీసుకెళ్ళాను ఫోటో ఒకటి. ఎవడ మామూలుగా తీసిన ఫోటో అది. ఫోటోషూట్కి అప్పుడు 5,000 నుంచి 7,000 ఫోటోషూట్ ప్రాపర్ ఫోటోషూట్కి 5,000 నుంచి అంటే అదేంటి స్టూడియోలో మామూలుగా ప్రాపర్ అంటే గెటప్లు గెటప్ గెటప్ సరే సార్ అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర మన ఏంటి మరి ఫోటో అంటే? నీకు ఫోటో లేదు ఏం లేదు వెళ్ళి కనబడి నిలబడి ఉన్నా చూసుకో అంతే తప్ప సార్ ఎప్పుడు అన్నా నీ ముందున్నా చూసుకో. అక్కడ కూడా బల్బుమంది ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఒక కాన్ఫిడెన్స్ నెంబర్ ఇచ్చి వాళ్ళు కూడా అంటారు కదా వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఏంటి నెంబర్ ఇచ్చేసిన కవర్ పెడతాం. ఓకే ఫైన్ అలాగే ఒక 7-8 ఇయర్స్ ఫస్ట్. ఇంకా కృష్ణవంశీ ఐ థింక్ ఎవ్రీబడి నోస్ దాని గురించి మళ్ళీ 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 చెప్పాను. ఆయన దృష్టిలో పడి డస్టిన్ డైరెక్టర్ దానికి నిన్న వెళ్ళాడు తగ్గి అందరినీ ఇమిటేట్ చేయడం ఆయన హీరో అలా చేయాలి చేసి చూపించడం నేను ఆయన నచ్చడం ఆయన కూడా సపోర్టివ్గా తీసుకోవటం నాగార్జున గారు కూడా సపోర్టివ్గా తీసుకోవటం. నా ఫస్ట్ చెక్ ఇచ్చింది కూడా ఆయనే ఫస్ట్ జీతం రూపంలో వచ్చింది ఆ టైంలో. మళ్ళీ మనోడు కొంచెం మన వంశీ గారు రమ్మజీ దాంట్లో క్యారెక్టర్ చూసి చేయాలనుకున్న దట్స్ హౌ సింధూరం స్టార్ట్ అయింది. నాకు నాకు అదే నాకు బిగినింగ్ యాక్టింగ్ యాక్టింగ్ పక్కన పెట్టేసాం కాబట్టి ఆ థాట్ అన్నది యాక్టింగ్ గురించి మళ్ళీ మర్చిపోతాను. ఏడీ కష్టాల్లో నువ్వు బాపు గారితో పనిచేసావు అది నీ అదృష్టం. నేను ఎలా ఫీల్ కానీ దానికి దానికి ప్రతిరోజు ఏం చేసామంటే ఎవరో చెప్పారు నాకు సలహా, కనిపిస్తూ ఉంటే మర్చిపోకుండా ఉంటారు అని.
కనిపిస్తా ఉండాలంటే ఎలా అభిషేకం చేశాడు దాన్ని ఇంకో ప్రమాదం కూడా ఉంది, ఎక్కువ కనిపిస్తే చిరాకు కూడా వస్తుంది. అది మనకు తెలియదు అప్పుడు, అది తెలియక ఆల్మోస్ట్ చిరాకు తెప్పించాను నాకు తెలిసి. ఏం చేసామంటే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి పొద్దున ఒక 8:30 9:00 వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, వాళ్ళ ఆఫీస్లో బయట ఎంటర్ దగ్గర కుర్చీలు ఉంటాయి కదా, ఆ కుర్చీలో కూర్చొని ప్రతిరోజు 7 దాకా వెయిట్ చేసామండి. ఆ టైంలో నాకు కొంచెం లైట్ కొంచెం పట్టుండేది ఏంటి స్టార్ట్ మొత్తం అవుట్, ఎందుకంటే లంచ్ టైంలోనే అందరూ బయటకు వస్తారు రూముల్లోంచి. ఓకే, లంచ్ టైంలో నేను బయట లంచ్ చేయడానికి వెళ్తే ఇలా కనపడను. ఓ, అందుకని ఆ 9 నెలల్లో 1 సంవత్సరం ఉన్నారా ఆల్మోస్ట్ నో లంచ్. ఫిట్ అయిపోయా. సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఫైనల్గా చూసి వీడు వదిలేటట్టు లేడు, వీడికి ఒక ట్యాప్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చేద్దామని ఇచ్చారు. ఇచ్చి రాధాగోపాలం జరిగింది. అది మామూలు అదృష్టం కదా, ఎప్పటికైనా సరే లైఫ్ లాంగ్ బాపు గారు అనే స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యానన్న ఫీలింగ్ దాన్ని కొట్టే ఫీలింగ్ ప్రపంచం. నీ అష్టాచమ్మ సినిమా విషయంలో కూడా కొన్ని కథనాలు తెలి కథలు తెలిసాయి అప్పట్లో, కొన్ని రకరకాలుగా అనుకుంటున్నారు, వేరే వేరే రకరకాలుగా ఫైనల్గా ఆ హీరోకి ఆడిషన్ లాగా షూట్ చేస్తుంటే నేను తనకి డైలాగులు ఇవ్వడానికి నేను ఆ ఫ్రెండ్ నేను అంటే తను రియాక్ట్ అవ్వాలంటే పక్కన కూడా ఉండాలి కదా. సో ఈ ఆడిషన్లో వాడితో వీటితో ఇలా రకరకాలుగా వేరే వేరే ఆప్షన్స్తో చూస్తూ ఉన్నారు కదా, చూస్తూ చూస్తూ చూస్తే నేను కనెక్ట్ అయ్యా, నేనే చేస్తే బెటర్ అని. నువ్వే అయిపోయా హీరో అది ఇదని ఏంటి హీరో, నేను నేను జాలిపడ్డాను మీద ఏంటి నన్ను హీరో అంటున్నది, ఎవడు వస్తాడు ఎవడు చూస్తాడు వినిపించోళ్ళు. సరేలే నాకు ఒక క్యాసెట్ ఉంటుంది కదా, నాకు ఒక సీడీ ఉంటుంది లైఫ్లో చూసుకోవాలంటే చేసేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళే కరెక్ట్ నేనే రాంగ్ వర్కౌట్ అయింది.